టీ20 వరల్డ్ కప్ 2024లో ఇప్పటి వరకు 29 మ్యాచ్లు జరిగాయి. 29 మ్యాచ్లకు గాను అన్ని జట్లు సూపర్ 8 అవకాశాలు ఇలా ఉన్నాయి. ముందుగా గ్రూప్ ఏ జట్టు కనుక చూస్తుంటే గ్రూప్ ఏ జట్టులో టీమిండియా క్వాలిఫై అయింది, అలాగే కెనడా జట్టు, ఐర్లాండ్ జట్టు ఎలిమినేట్ అవుతాయి. అలాగే యుఎస్ఏ జట్టుకు, పాకిస్తాన్ జట్లకు పోటీ జరుగుతుంది. యుఎస్ఏ జట్టు 3 మ్యాచ్లు ఆడి రెండిట్లో విజయం సాధించి ఒక మ్యాచ్లో ఓడిపోయి 4 పాయింట్లతో ఉంది. అలాగే పాకిస్తాన్ జట్టు 3 మ్యాచ్లు ఆడి ఒక మ్యాచ్లో విజయం సాధించి రెండిట్లో ఓడిపోయి 2 పాయింట్లతో ఉంది. యుఎస్ఏ జట్టుకి ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉంది. ఒక మ్యాచ్లో విజయం సాధిస్తే సూపర్ 8లకు వెళ్తుంది, ఓడిపోతే మాత్రం 4 పాయింట్లతోనే ఉంటుంది. అటు పాకిస్తాన్ జట్టుకు ఒక మ్యాచ్ మిగిలి ఉంది, ఒక మ్యాచ్ విజయం సాధిస్తే మాత్రం 4 పాయింట్లు వస్తాయి. అలాగే యుఎస్ఏకు, పాకిస్తాన్లకు మధ్య పోటీ ఉంటుంది. ఈ రెండు జట్ల మధ్య ఏ జట్టుకు రన్ రేట్ ఎక్కువ ఉంటుందో సూపర్ 8లకు చేరుకుంటుంది. అమెరికా జట్టు ఈ రోజు నైట్ 8 గంటలకు ఐర్లాండ్తో ఆడనుంది. ఈ మ్యాచ్లో అమెరికా జట్టు కనుక గెలిస్తే సూపర్ 8లకు నేరుగా చేరుకుంటుంది. పాకిస్తాన్ జట్టుకు డేట్ 16న ఐర్లాండ్తో తలబడుతుంది. అలాగే గ్రూప్ బిలో ఆస్ట్రేలియా జట్టు క్వాలిఫై అయింది, నమీబియా జట్టు, ఒమన్ జట్లు ఎలిమినేట్ అయ్యాయి. గ్రూప్ బిలో స్కాట్లాండ్కు ఇంగ్లాండ్ల మధ్య పోటీ జరుగుతుంది. స్కాట్లాండ్ జట్టు 3 మ్యాచ్లు ఆడి రెండిట్లో విజయం సాధించి ఒక మ్యాచ్ వర్షం ద్వారా రద్దు అయి 5 పాయింట్లతో ఉంది. ఇంగ్లాండ్ జట్టు 3 మ్యాచ్లు ఒక మ్యాచ్లో విజయం సాధించి ఒక మ్యాచ్ వర్షం ద్వారా రద్దు అయి 3 పాయింట్లతో ఉంది. అలాగే స్కాట్లాండ్ జట్టుకు ఇంకో మ్యాచ్ మిగిలి ఉంది, ఆ ఒక మ్యాచ్లో విజయం సాధిస్తే నేరుగా సూపర్ 8లకు వెళ్తుంది. ఆ ఒక మ్యాచ్లో ఓడిపోతే మాత్రం, ఇంగ్లాండ్ ఒక మ్యాచ్లో విజయం సాధిస్తే రెండు జట్లకు చెరి 5 పాయింట్లు ఉంటాయి. కావున ఈ రెండు జట్ల మధ్య ఏ జట్టుకు రన్ రేట్ ఎక్కువగా ఉంటుందో ఆ జట్టు సూపర్ 8లకు వెళ్తుంది. అలాగే గ్రూప్ సిలో వెస్టిండీస్ జట్టు క్వాలిఫై అయింది. అలాగే ఈరోజు జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు పిఎన్జిపై గెలిచి సూపర్ 8లోకి దూసుకొచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు కూడా క్వాలిఫై అయింది. అలాగే ఉగాండా జట్టు, పిఎన్జి జట్టు, న్యూజిలాండ్ జట్లు ఎలిమినేట్ అయ్యాయి గ్రూప్ సి నుంచి. అలాగే గ్రూప్ డిలో సౌత్ ఆఫ్రికా జట్టు క్వాలిఫై అయింది, అలాగే శ్రీలంక జట్టు ఎలిమినేట్ అయింది. బంగ్లాదేశ్ జట్టు 3 మ్యాచ్లు ఆడి రెండిట్లో విజయం సాధించి ఒక మ్యాచ్లో ఓటమిపాలై 4 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుంది. బంగ్లాదేశ్ జట్టుకు ఇంకో మ్యాచ్ మిగిలింది, ఒక మ్యాచ్లో విజయం సాధిస్తే సూపర్ 8లోకి చేరుతుంది. ఒక మ్యాచ్లో కనుక ఓడిపోతే రన్ రేట్ ద్వారా వెళ్ళవచ్చు. అలాగే నెదర్లాండ్ జట్టు 3 మ్యాచ్లు ఆడి ఒకదాంట్లో విజయం సాధించి రెండిట్లో ఓటమిపాలై 2 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుంది. నెదర్లాండ్ జట్టుకు ఒక మ్యాచ్లో విజయం సాధిస్తే రన్ రేట్ ద్వారా వెళ్ళవచ్చు. అలాగే నేపాల్ జట్టు 2 మ్యాచ్లు ఆడి ఒక మ్యాచ్లో ఓడిపోయి ఒక మ్యాచ్లో వర్షం ద్వారా రద్దయి 1 పాయింట్తో 4వ స్థానంలో కొనసాగుతుంది. నెదర్లాండ్ జట్టుకు ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి, రెండిట్లో 2 గెలిస్తే మాత్రం సూపర్ 8కు వెళ్ళవచ్చు లేదా రన్ రేట్ ద్వారా వెళ్ళవచ్చు.